Hello, hi Andy, welcome back to our channel, my friends. Today's special Uggani. Idi Kurnool lo chala favorite. And Kurnool side favorite ga tine tiffin koda ide. Deenini marikondaru Borugula Upma ani koda antaru. Okay, mari video start cheddam. Nenu 1 kg Borugula teesukunnanu. So 5 onions nu cut chestunnanu. నాలుగు టమోటాలను కట్ చేస్తున్నాను. అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేస్తున్నాను. కొత్తిమీర తగినంత. అన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరుశనగ పప్పుని వేయించుకోవాలి. 250 grams వేరుశనగ పప్పు. వేరుశనగ పప్పుని 5 నిమిషాల పాటు వేయించుకొని వేరుశనగ పప్పుకున్న పొట్టును రిమూవ్ చేయాలి. నేను 100 grams ఆయిల్ వేశాను. ఒకవేళ సరిపోకపోతే మరలా అయినా వేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేయాలి. కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసిన టమోటాలను వేసుకోవాలి. టమోటాను వేసిన తర్వాత 3 మినిట్స్ పాటు వేయించాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 tablespoons chili powder, 2 tablespoons allam velulli paste, 1 tablespoon garam masala, 1 tablespoon salt, 1 teaspoon water ni poyali, 1 nimmarasam, 1 chilli sauce. పొట్టు తీసేసిన వేరుశనగ పప్పును వేయాలి. బొరుగులను 3 లేక 4 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టి సాఫ్ట్ అయిన తర్వాత గట్టిగా పిండి అప్పుడు వాటిని వేసుకోవాలి.
1 kg borugulu. మనం వేసిన బొరుగులు అండ్ గ్రేవీ రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇదండి ఉగ్గానిని ఎలా తయారు చేయాలో చూశారు కదా. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీరు చేసిన ఉగ్గాని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మరవకండి. ప్లీజ్ సపోర్ట్ మీ.